ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని, ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాక్. నేను చేసేటువంటి ప్రోగ్రామ్స్ పొలిటికల్, మోటివేషనల్, డెవోషనల్, స్పిరిచువల్, ఎంటర్టైన్మెంట్. ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే, అండ్ దాంతోపాటు నేను చేసేటువంటి ప్రోగ్రామ్స్ మిథునం కానీ, మనీ సిరీస్ కానీ ఏవైతే ఉంటాయో, సో ప్రోగ్రామ్స్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే, అండ్ ప్రోగ్రామ్స్ సంబంధించిన డీటెయిల్స్ మీకు కావాలి అనుకున్నా, అండ్ క్వశ్చనర్ మీరు ఏమన్నా నాకు పంపించాలి అనుకున్నా, స్క్రీన్ మీద మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంది, దానికి మీరు సెండ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఏదైనా త్రూ సుమన్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూస్ ఏమన్నా ఇవ్వాలి అనుకున్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదా మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు మెసేజ్ పెట్టినా సరే సరిపోతుంది. థ్యాంక్ యూ. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. 292 మనీ మంత్ర వీడియో సార్. సంపూర్ణత్వం అనేది ఎప్పుడొస్తుందో, ఈ సబ్జెక్ట్ అంతా మీరు చెప్పేది వింటూ ఉంటే ప్రతిదీ అందులో నుంచి ఒక పాయింట్ మనకి ఆవాహన చేసుకోవాలనిపిస్తుంది, అప్పుడు మాత్రమే తెలుస్తుంది. అండ్ జీవితంలో మనిషి కూడా ఎప్పుడు ఆలోచిస్తాడు అంటే, మన దగ్గర ఏదైతే ఉండదో అప్పుడు మాత్రమే ఆ లోటు గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఆలోచన కూడా ఎలా తొలగించాలనేది మీరు ప్రీవియస్ వీడియోలో చెప్పారు. చాలా మంచి సబ్జెక్ట్ ఈ 292 మనీ మంత్ర సబ్జెక్ట్లు. ఏం చెప్తున్నారు ఈ ఎపిసోడ్లో? నాకు చాలా కాంప్లైంట్స్ వస్తున్నాయి, చాలామంది కూడా కాల్ చేస్తున్నారు, లేడీస్ కానీ లేదా జెంట్స్ కానీ. లేడీస్ ఏమంటారంటే, గురుగారు నేను మీ వీడియోలు చూస్తున్నాను, చాలా బాగా నచ్చాయి, అలాగే నేను వంట చేస్తూ కానీ ఏ పనులు చేస్తున్నా వీడియో మీది వింటూనే నేను చేసుకుంటాను. అలా అలా వినడం వల్ల ఏమవుతుంది, నా సబ్ కాన్షియస్ మైండ్ దాన్నే స్వీకరిస్తాను. స్వీకరించడం వల్ల నాకు టక్ పనులు అయిపోతున్నాయి. ఎంత హ్యాపీగా ఉందంటే, గమ్మత్ ఏంటంటే హ్యాపీని పంచుకోవడానికి ఎవరికి అర్థం కావట్లేదు సబ్జెక్ట్. ఇప్పుడు అవి ఏమంటుందంటే, ఇంకెవరితో పంచుకుంటావు, భర్తతో పంచుకోవాలి కదా, ఆయనకి చెప్తేనే ఆయన ఏం నమ్మడు. కొందరు దేవుని నమ్మలేరు, కొన్ని కొన్ని వాటిని కొందరు నమ్మలేరు. అవును. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి చెప్తే ఎంత చెప్పినా అది అర్థం కాదు. రెండది ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక ఆనందాన్ని మనం పొందినప్పుడు, ఒక ఆనందం కానీ బాధ కానీ ఏదైనా సరే, మనం దాన్ని పొందినప్పుడు మనం ఏం చేయాలంటే, దాన్ని ఇతరులకు చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే, అది ఆ యొక్క ఫీలింగ్ని మనం స్ప్రెడ్ చేయడం వల్ల మనకు ఒక చెప్పలేని ఒక తృప్తి అనేది ఉంటుంది. అవును. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఆ ఫీలింగ్ పొందారు, చెప్పుకోవడానికి ఎవరు లేరు, ఉన్నారు ఎవరు, భర్త ఆయనకి చెప్తే ఆయన అర్థం చేసుకోడు. ఓకే. అలాగే జెంట్స్ కూడా ఫ్రెండ్ సర్కిల్లో ఈ సబ్జెక్ట్ని మనం చెప్దాం అంటే, వాళ్ళకి కొన్ని జరిగినప్పుడు ఇది ఇలా, ఇప్పుడు ఒక ఫ్రెండ్ పరిస్థితి బాగాలేదు, బాగాలేనప్పుడు ఈయన ఏం చేస్తాడు, అరే నేను ఇలా చేశాను, ఈ వీడియోలు వినడం ద్వారా నాకు ఇలా జరిగింది, మీ ఇలా ఊహించుకోవాలి చేయాలి ఏదో. ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్లో మాట్లాడుకుంటారు కదా, మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పాడు, ఇప్పుడు ఫ్రెండ్కి చెప్పాలి వాడు అనే ఫీలింగ్తో చెప్తే కూడా అతనికి అర్థం కావట్లేదు, ఏం చెప్తున్నావు నాకు ఒక ముక్క అర్థం కాలేదండి, ఇప్పుడు మేము ఏం చేయాలి అని వాళ్ళ సమస్య. నాకు ఎంత నవ్వుస్తుందంటే, నేను 100 సార్లు చెప్పాను ఈ సబ్జెక్టు ఉన్నపలంగా అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక పూజ విధి విధానం చెప్పాం మనం. అవునండి. అది మనం ఎప్పటి నుంచో వింటున్నాం, చిన్నప్పటి నుంచి కానీ, పెద్దల నుంచి కానీ, లేకపోతే పురాణాల నుంచి కానీ, ప్రవచనకర్తల గురించి కానీ, అక్కడ నుంచి మనం వింటున్నాం, మనకు దాని మీద ఐడియా ఉంది, అవగాహన ఉంది. అవును. ఓకేనా. అదంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఏంటంటే, దీంట్లో మనకి ఎలాంటి ఒక విధి విధానాలు కానీ అవన్నీ ఏం లేవు, ఒక బేసిక్ సూత్రాలు ఒక రెండు ఉన్నాయి, అది కూడా అర్థం కావడానికి మనకు కొంత కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఈ సబ్జెక్ట్ని మనం నమ్మాలి, ఫస్ట్ మనం ఈ సబ్జెక్ట్ని నమ్మాలి, నమ్మితే కానీ మీకు వివరాలు కనిపించవు. అర్థం? ఫస్ట్ మీరు నమ్మాలి, నమ్మితే ఆ ఫీలింగ్ అనేది ఎలా ఉంటుంది, ఒక్కొక్క వస్తువు పొందినప్పుడు కానీ, డబ్బు పొందినప్పుడు కానీ, మీరు అనుకున్న కోరికలు నెరవేరినప్పుడు కానీ, అప్పుడు మాకు మీకు ఆ ఫీలింగ్ అర్థమవుతుంది ఏందని. అది నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒక్కళ్ళకి జరిగినట్టు యాజ్ ఇట్ ఈజ్ ఇంకోళ్ళకి జరగదు. అంటే ఒక్కొక్కళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి అన్ని రకరకాలుగా ఉంటుంది, వాళ్ళ ఫీలింగ్స్ వేరు. అందుకే మీరు ఎప్పుడు కూడా ఎవరికి దీని గురించి ఎవరికి చెప్పకండి. ఎందుకంటే ఈ సబ్జెక్టు మనం తెలుగులో బయటికి తీసుకొచ్చాము, ఇది ఎప్పటి నుంచో ఉంది, తెలుగులో మనం బయటికి తీసుకొచ్చాము. కాబట్టి ఈ సబ్జెక్ట్ ఎవరికి తెలీదు, తెలియనప్పుడు ఎంత చెప్పినా నెత్తికే కాదు, అర్థం కాదు. కానప్పుడు మీరు అనవసరంగా మీ టైంని వాళ్ళకి కేటాయించకండి. అర్థమైందా? నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒక నాకు కాల్ చేసి గురుగారు ఇలా ఇలా అంటుంది, కాంప్లైంట్స్ కూడా అవి కూడా అంటే, మీకు ఎవరు చెప్పన్నారు, ఆయన చెప్పన్నాడా, మీకు అయింది కదా, మీరు హ్యాపీగా ఉండండి, అంతే. ఆనందాన్ని ఇన్నర్ మైండ్కి ఇవ్వండి ఫస్ట్,
మీకు ఏదైతే ఒక ఫీల్ వచ్చింది దానివల్ల మీకు ఒక పని అయింది, ఆ ఆనందాన్ని మీ ఇన్నర్ మైండ్కి ఇవ్వండి. అప్పుడేమవుతుంది, మీ సుత్త చేతనాత్మక మనస్సు ఏదైతుందో ఇంకా వికసించడం మొదలవుతుంది. వికసించడం మొదలై మీరు ఇంకా ఏమైతే కోరుకున్నారో అవన్నీ మీకు రావడం మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే అర్థం కానప్పుడు మనం వాళ్ళకి పిచ్చోళ్ళకి కనిపిస్తాం. మన ప్రవర్తన తిరుగుడు ఎలా ఉంటుందంటే అందరూ ఒక రకంగా ఉంటారు, మనం ఇంకో రకంగా భిన్నంగా ఉంటాం. ఎందుకంటే మన సబ్జెక్ట్లో ముందే చెప్పుకున్నాం మనం ఏమనంటే అందరి ఆలోచనలకు భిన్నంగా మనం ఉన్నప్పుడు ఇవన్నీ సాధించగలుగుతాం. అందరిలో ఒక మూసపూసిన పద్ధతిలో పోతే మనం సాధించలేం. గొప్ప గొప్ప సైంటిస్టులు కానీ మేధావులు కానీ వాళ్ళందరూ కూడా అందరికంటే భిన్నంగా ఆలోచించారు కాబట్టి ఇన్ని ఆవిష్కరణలు జరిగినాయి. అవునండి. కానీ అందరిలాగా వీళ్ళు ఆలోచిస్తే ఈరోజు ఎడిసన్ ఉన్నాడు, అందరిలా దీపం పెట్టుకుని కూర్చుంటే బల్బ్ ఎందుకు కనిపెడతాడు ఆయన? అవునా కదా, ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలు అన్నీ కూడా అందరికంటే భిన్నంగా ఆలోచించడం వల్లనే ఇవన్నీ బయటకు వచ్చాయి. ఈ సబ్జెక్టు కూడా భిన్నంగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ దీంట్లో ఏము మనకు ఆకారం కనిపించదు, క్రియలు ఉండవు, ఏముండవు. జస్ట్ మీకు కావాల్సింది మనసులో ఉంచుకోవాలంటే అది బయటకు కనిపిస్తుందా? చెప్పడానికి కూడా ఫీలింగ్ ఎలా చెప్తారు? కాబట్టి ఈ సబ్జెక్టు గురించి ఎవరికైనా చెప్పకండి. ఓకేనా? ఎందుకు చెప్పదు? మెల్లిగా 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 అంటే ముందు మన సబ్జెక్టులో మనం మాట్లాడద్దన్నాం. ఓకేనా? ఇంకా విషయం ఏం జరుగుతుందంటే ఈ సబ్జెక్టులో మనం వెళ్ళిన తర్వాత మనల్ని అందరూ వ్యతిరేకిస్తారు. ఫస్ట్ అందరు వ్యతిరేకిస్తారు. నేను కూడా ఫస్ట్ ఈ సబ్జెక్ట్లోకి వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కానీ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది చెప్పినప్పుడు ఎప్పుడేదో చెప్తాడు ఇది రా ఇది ఒక ముఖార్థం కాదని నన్ను అవమానపరిచారు. ఓకేనా? అలాగే మిమ్మల్ని కూడా మీకు కూడా చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతారు. అవును, మీరు చెప్పకుండా అయిపోతుంది కదా. ఎప్పుడు మీరు ఒక స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు మనం చూస్తారు వాళ్ళు. అప్పుడు మనం చెప్దామనడానికి మనకు టైం ఉండదు. మనకి వాళ్ళు అడిగినా మనం చెప్పడానికి టైం ఉండదు. అప్పటి వరకు వెయిట్ చేయండి, అప్పటి వరకు వెయిట్ చేయండి. మీ అద్భుతాన్ని చూసి, మీ జీవితంలో ఎదిగే విధి విధానం చూసి, మీ యొక్క సంపద ఐశ్వర్యం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇదేంట్రా ఉన్నపలంగా ఇలేలా అయిపోయాడు? జస్ట్ దాని కారణం ఏంటి? సబ్జెక్ట్. అప్పుడు చెప్పమంటారు, చెప్పడానికి మీ దగ్గర టైం ఉండదు. అప్పుడు చెప్తాంటే మీరు వినలేదు, ఇప్పుడు చెప్దామంటే టైం ఉండదు. అప్పటిదాకా వెయిట్ చేయండి. కాబట్టి ఈ సబ్జెక్ట్ని కానీ ఒక కొత్త విషయాన్ని కానీ మనం ఎప్పుడు కూడా ఎవరి మీద బలవంతంగా రుద్దకండి. వాళ్ళ యోగం వచ్చినప్పుడు, వాళ్ళ టైం వచ్చినప్పుడు, వాళ్ళు మనం చూసినప్పుడు, వాళ్ళు తెలుసుకోవాలనుకున్న వాళ్ళకే చెప్పాలి. విద్య ఎవరికి నేర్పాలంటే నేర్చుకోవాలని శ్రద్ధ ఉన్నవాడికి నేర్పాలి తప్ప ఎవడి పడితే వాడికి నేర్పిస్తారు రాదు. అది నేను ఆ మాట కూడా చెప్పాను, నా క్లాస్కి వచ్చిన వాళ్ళు అందరూ సక్సెస్ కారు. ఎందుకు? ఆ విషయాన్ని పట్టుకున్నవాడికి అర్థమవుతుంది. వాడు అసలు మళ్ళీ వెళ్ళిపోతాడు, వెనక్కి కూడా తిరిగి చూడాడు వాడు. అవును, మీరు పట్టుకున్నారు, మీకు అర్థమైపోయింది, ఆ ఆనందాన్ని మీరు పొందుతున్నారు. దాన్ని ఇంకా స్ప్రెడ్ చేయాలి, వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి, ఆ ఫీలింగ్స్ అన్నీ తీసేయండి. మీరు ముందు మీరు డెవలప్ కండి. మన సబ్జెక్ట్లో మాటలు లేవన్నాం కదా, మీకు ఏ ఫీలింగ్ వచ్చినా సరే, ఒక హ్యాపీ కానీ ఇంకేదైనా సరే, ఆ ఆనందాన్ని మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి ఇవ్వండి. ఎందుకంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ మించిన మిత్రుడు మీకు లేదని ఎన్నోసార్లు చెప్పాను. చాలాసార్లు మీకేమర్థం కాలేదు, అద్దం ముందు నిల్చోండి. అద్దం ముందు నిల్చొని హ్యాపీగా మీకేమేమి ఫీలింగ్స్ ఉన్నాయో అవన్నీ అద్దం ముందు చెప్పండి. అప్పుడు మీ ఇన్నర్ మైండ్ ఇంకో సందర్శించి మీకు అంత రెట్టింపు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకోసారి నాకు ఫోన్ చేసి వాళ్ళు వింటాం లేదు, వీళ్ళు వింటాం లేదు అనవసరం. బలవంతంగా పిల్లలకు కానీ, లేకపోతే భర్తకు కానీ, లేకపోతే భర్త వస్తే భార్యకు కానీ అని రుదకండి. వీలైతే ఏం చేస్తారు, ఆడవాళ్ళు వస్తే మగవాళ్ళని తీసుకురండి క్లాస్కి, మగవాళ్ళు వస్తే ఆడవాళ్ళు తీసుకురండి. ఇప్పుడు ఏమవుతుంది, ఇద్దరికి సబ్జెక్ట్ అర్థమవుతుంది, ఇద్దరు కలిసి అఫర్మేషన్ చేయడం వల్ల తొందరగా అవుతుంది. అది వీలైతే నేను క్లాస్లోకి రమ్మని ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పాను నేను. అర్థమైందా? నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ మాట. ముందు నా వీడియోలు వినండి, మీకు ఏమైనా అర్థమైతే, ఏమైనా మీకు అద్భుతాలు జరిగితే అప్పుడు నా క్లాస్కి రండి. అప్పులు చేసే కాదు, ముందు వీడియోల ద్వారా విని మీరు సంపాదించుకున్నాక అప్పుడు రండి. అది కూడా రావాలనిపిస్తే రండి, లేకపోతే లేదు, నేను ఎక్కడ కూడా రమ్మని చెప్పాను. కాకపోతే మీ ఫీలింగ్స్ ఎప్పుడు కూడా ఎవరితో చెప్పకండి. అది చెప్తే ఏం కాదు, వాళ్ళకి అర్థం కాదు, అనవసరం వాళ్ళ మీద బలవంతంగా రుద్దకండి. మీరు అద్దం ముందు నిల్చోండి, హ్యాపీగా చెప్పండి. మీరు అద్దం ముందు ఎంత హ్యాపీగా మీ ఫీలింగ్స్ చెప్తారో అంత రెట్టింపు ఆనందాన్ని పొందగలుగుతారు, డబ్బు సంపద ఐశ్వర్యం కూడా మీరు పొందగలుగుతారు. చాలామంది ఆలోచనల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ మీరు చెప్పే సబ్జెక్ట్లో ఎక్కడా నెగిటివ్ థింకింగ్ ఉండకూడదని కూడా చెప్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ని ఎలా కంటిన్యూ చేయాలి సార్? అసలు మనం ఏం చెప్తున్నాం అంటే, ఇప్పుడు నేనేమన్నాను, అప్పుడు మీ యొక్క ఫీలింగ్ని ఇతరులకు చెప్పొద్దు అన్నాను. చెప్తే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు నెగిటివ్గా మాట్లాడతారు. అవును. ఇక్కడ మనం ఏం చేయాలి? మాట్లాడద్దు, మౌనం వహించేసినాం. అక్కడ పాజిటివ్ ఉంది, ఇంకా నెగిటివ్ ఎక్కడ ఉంది? మీకు మీరు మౌనం వహించారా? అక్కడ ఏమన్నారంటే, మనం ఎంత మాట్లాడితే అది అంత పిచ్చోళ్ళకి కనిపిస్తుంది పెట్టివాడికి. దాంతోపాటు ఏమవుతుంది, అది మెల్లిగా గొడవలకు దారితీస్తుంది. కానీ మనం మోహించాం, మౌనం కలహం నాస్తి. మీరు ఎంతైతే మౌనంగా మోహిస్తారో ఎలాంటి గొడవలు ఉండవు. కాబట్టి ఆ మౌనాన్ని వహించి మీ లోపల మీరు మాట్లాడుకోమని చెప్తున్నాం కదా. ఇంకా అక్కడ నెగిటివ్ ఎక్కడ ఉంది? నెగిటివ్ అనేది లేదు మన సబ్జెక్ట్లో, ఓన్లీ పాజిటివ్. అంతే, ఏదో వచ్చినా సరే నెగిటివ్ రాగానే ఇమీడియట్లీ కట్ డిలీట్ అని చెప్పుకుంటున్నాం, అయిపోయింది ఫినిష్. ఇంకా అక్కడ ఏం లేదు. ఇక పక్కన విమర్శించకూడదు, పక్క వాళ్ళని విమర్శించద్దు, ప్రకృతికి ఇబ్బంది పెట్టద్దు. అంతే, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు.
మీకు మీరు ఎంత ఆనందాన్ని పొందండి, హాయిగా తలుపులు పెట్టుకోండి, కెరీర్ తలు కొట్టండి, అద్దం ముందు నిల్చోండి. మిర్రర్ వరకు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మిర్రర్ వరకు ఎలా చేయాలి, మీ ఆనందం చెప్పడానికి కూడా మిర్రర్ వరకు ఒక భాగం అది. దాని మీద క్లారిటీ ఒకసారి ఇస్తారా సార్? చాలా మంది మిర్రర్ వర్క్ ఏ విధంగా చేయాలని, ఏ విధంగా చేయాలి, ఇప్పుడు మీకు ఏమేమి కావాలి, ఆ అద్దం ముందు నిల్చోండి. అద్దం ముందు స్నానం చేసి ఫ్రెష్గా తయారైన తర్వాత మీరు అద్దం ముందు నిల్చోండి. ఎలా తల దూకూడని నిల్చుంటారు కదా, ఒక్క 5 మినిట్స్ చెప్పండి, నేను చాలా సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉన్నాను, నేను సంపదలు కలిగి ఉన్నాను, నేను అందంగా ఉన్నాను, నిత్య యవ్వనంగా ఉన్నాను. నిజం అదే. అలా మీ యొక్క ఏమేమి కోరికలు ఉన్నాయి అన్నీ కూడా మీరు అద్దంలో చెప్పుకోండి. ఎందుకంటే మీకు మాట్లాడుకోవడానికి ఒక మనిషి కావాలి కదా, బయటపడికి అర్థం కాదు, వాడు మిమ్మల్ని పిచ్చోళ్ళలా చూస్తాడు. అదే అర్థంలో అయితే వాడు ఏమన్నాడు, మీరు ఏదంటే దానికి ఓకే అంటాడు. అది మీ ఇన్నర్ మైండ్, మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ మీకు ఎదురుగుండా కనిపిస్తుంది అంతే. దానికి చెప్పండి హ్యాపీగా, ఏవి మీరు ఏమేమి చెప్తారో అవన్నీ మీకు ఓపెన్ అయిపోతాయి, బ్రహ్మాండంగా అన్ని సాధిస్తారు. చిన్న ఎగ్జాంపుల్ ఏమిందంటే, ఒక ఆమెకి ఎన్నిసార్లు ఫోన్ చేసినాక ఫోన్ కాల్ కలవట్లేదు. మళ్ళీ మీరు అందరూ ప్రయత్నాలు చేయకండి, ఫోన్ కాల్ వేరు, మీ జీవితం వేరు. ఓకేనా? ఆమె రాత్రి ఎందుకో అద్దం ముందు నిల్చుని ఎయిట్ చేసిందంట, ఒక్కసారి నేను మాట్లాడదామంటే నాకు కాల్ కలవట్లేదు. ఎర్లీ మార్నింగ్ నేను ఎందుకో అలా వెళ్తున్నాను, రింగ్ అయింది కదా, ఏదో ఆలోచిస్తే మన ఫోన్ లేక ఆమె మాట్లాడట్లేదు, ముందు ఏడ్చేస్తుంది. ఏమైందమ్మా, అసలు నీకు ప్రాబ్లం ఏంటి, ఏమైనా ప్రాబ్లం ఉందా చెప్పండి అన్నాను. లేదండి, నేను దాదాపు ట్రై చేస్తున్నాను, ఫోన్ కాల్ కలవట్లేదు మీకు. నేను అద్దం ముందు నిల్చుండి ఖచ్చితంగా గురుగారితోనో లేకపోతే ఎవరు ఆ పిల్లలతో మాట్లాడేది, ఫోన్ కాల్ కలవాలి అని గట్టిగా అఫర్మేషన్ చేస్తాను అనుకోకుండా మీరు లేపారా. అద్దం ముందు నిల్చుని మీరు ఏమేమి అయితే చెప్తారో అవన్నీ ఖచ్చితంగా నిజమవుతాయి. ఎందుకంటే మీ ఇన్నర్ మైండ్ వాటన్నింటినీ సహకారం చేస్తుంది. నా ఫోన్ కాల్ కోసం కాదు, అట్లాంటి ప్రయత్నాలు చేయకండి. మీ యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం, డబ్బు సంపద ఐశ్వర్యం కోసం అద్దం ముందు నిల్చొని మీరు ఎవరు వచ్చి చేయండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్యం కృష్ణస్వామి గారు.